పాదయాత్రతో జగన్ కు కాళ్ళ నొప్పులు, ఆయాసం తప్ప ఎలాంటి లాభం ఉండదన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ బీచ్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు. ఆయన లాంటి ప్రతిపక్ష నేతను ఎప్పుడూ చూడలేదన్నారు. అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని గంటా ప్రశ్నించారు. ఆయన పాదయాత్ర కాదు, మా వాళ్ళు చెప్పారు పొడుగు దండాలు పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒదిగేది ఏమీ లేదు. నేను రోజు ఒకటే ఆయన కోరుతా ఉన్నాను, రేపు 10 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టడం జరిగింది. ఒక 10 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. ఎనీ రాజకీయ పార్టీ అసెంబ్లీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. అటువంటి మంచి ప్లాట్ఫామ్ కూడా వదులుకొని ఆయన పాదయాత్ర పేరుతోటి దీన్ని మొత్తం కూడా ఒక ఫార్స్ చేస్తా ఉన్నారు. ఆయాసం, కాళ్ళ డబ్బులు తప్ప పాదయాత్ర కూడా కొత్తగా వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి లాభం కూడా లేదు. ప్రతిపక్ష పార్టీ అంటే ఎప్పుడు ఎట్లుంటదంటే ఏదైనా ప్రభుత్వం ఎప్పుడైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజలకు ఒక జవాబుదారుతనం చేపించే విధంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తుంది. కానీ మన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏంటంటే అనుభవం లేదు, అవగాహన లేదు, ఒక అసెంబ్లీ విధానాలు తెలియదు. ఆయన అసెంబ్లీని కూడా ఒక లోటస్ పండు లేకపోతే వైట్ ఫీల్డ్ లో ఉన్న హౌస్ లాగా అనుకుంటా ఉంటాడు.